ఏమండోయ్, కార్తీక మాసంలో ప్రతి ఆడవారు తమ ఊరి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయడం సర్వసాధారణం కదా. కొందరైతే ఇలా లక్ష ఒత్తులో దీపారాధన కూడా చేసుకుంటారు. అంటే ఒక్కొక్క ఒత్తు వచ్చి లక్ష ఉంటాయి అనమాట అండి. ఇవి ఎవరి స్తోమత కొద్దీ వారు చేసుకుంటారు. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి గుడిలోనే జరిగే ఒక కార్యక్రమం, అదేంటంటే ముందుగా పురోహితుల వారు ఈ ఆరు దీపాలను పూజ చేసి ఒక దీపాన్ని ఆకాశంలోకి అంటే ధ్వజస్తంభం చివరి నివేదన చేస్తారండి. మిగతా ఐదు దీపాలని కింద నందీశ్వరుడి దగ్గర నివేదన చేస్తారు. ఈ కార్యక్రమం పేరు వచ్చి ఆకాశ దీప కార్యక్రమం. చూసారా? అలాగే తర్వాత జరిగే కార్యక్రమం అష్టోత్తర దీప పూజ. అంటే ఎనిమిది వరుసలున్న దీపాలని పైనుంచి కిందకి ఎనిమిది వరుసలు ఉంటాయండి, ఆ ఎనిమిది వరుసల దీపాన్ని ముందుగా పీటల మీద కూర్చున్న పుణ్యదంపతులు వెలిగించి తర్వాత గుడికొచ్చిన ముత్తైదులందరూ వెలిగిస్తారండి. దీన్ని అష్టోత్తర దీప పూజ అంటారు. ఇంకా ఆఖరిగా జరిగేది నక్షత్ర పూజ. ఈ పూజలో 27 దీపాలున్న తోరణాన్ని వెలిగిస్తారండి. 27 అంటే అర్థం మన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలకి పూజ చేసి ఆ దీపాలను వెలిగిస్తారు. దీని పేరు నక్షత్ర దీప పూజ. ఈ కార్యక్రమాలన్నీ మీ ఊర్లో చేస్తారు, చేయని వారు మా వీడియో చూడండి. ఈ విషయం తెలియని మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా దీప దర్శనం మహాపుణ్యప్రదాయం.